యోహాను మొదటి అధ్యాయం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయున్నది. నేనును నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను. సత్యప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞని రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలే నన్ను నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిమ ప్రకారము ప్రేమలు నడుచుకునవలెను అనునదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నారు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తీక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంటి చేర్చుకుని వద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలువాడును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. స్తుతి పాత్రుడ స్తుతి పాడి మా మార్గము మా సత్యము మా జీవము శక్తిమంతుడాకిస్తోత్రము దినమందపాడుదను శక్తిమంతుడాకిస్తోత్రము దినమందపాడుదను స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా మా స్తుతులను చేయకొనుమా. నీవు చేసిన ప్రతి నీకు మనసాగదు నారక్షణ నిరీక్షణ మా సేవలు నారక్షణ నిరీక్షణ మా సేవలు స్తుతి పాత్రుడు స్తుతి పాడినా మా స్తుతులను చేయకొనుమా. నీవు చేసిన ప్రతి మూలకు మనసార పొగడుదను. నీవు చూపిన నిత్య ప్రేమకు నీకే నీవు చూపిన
నిత్య ప్రేమ స్తోత్రము సాక్షిగా స్తుతి పాత్రుడా స్తుతి పాడిడా మా స్తుతులను చేకొనుమా నీవు చేసిన ప్రతి మేలుక మనసారవగలుగను నీవు చేసిన ప్రతి మేలుక మనసారవగలుగను పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయ్యా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయ్యా ఆత్మబలం తవస్యమేవం ప్రభువానీ తెలుపుతివి ఆత్మబలం తవస్యమేవం ప్రభువాణి వేతలిపితులు ఆత్మతో నీతుమయ నింతుమయ మము ఆత్మతో నింతుమయ పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయ్యా ఆరంభ దినములలో వలెనే అద్భుతములీనాడు జరుగుటకు ఆరంభ దినములలో వలెనే అద్భుతములీనాడు జరుగుటకు ఆది సంఘములో వలెనే ఆత్మతో నింపుమయ్యా ఆది సంగములో వలెనే ఆత్మతో నింపుమయ మము ఆత్మతో నింపుమయ మము ఆత్మతో నింపుమయ పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయ్యా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయ్యా లోకేచన నుండి పారిపోవుటకు సాతాను శక్తిని జయించుటకు లోకేచన నుండి పారిపోవుటకు సాతాను శక్తిని జయించుటకు ధైర్యముతో సేవ చేయుటకు అభిషేకించుమయ్యా ధైర్యముతో సేవ చేయుటకు అభిషేకించుమయ్యా నింపుమయ మము ఆత్మతో నింపుమయ ఆత్మతో నింపుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా హల్లెలూయా స్తోత్రం. అందరికి ప్రైజ్ లార్ దేవుని నామానికి స్తోత్రం. పాట పాడతానని అపరాధములకై వధించబడినది అనాది సంకల్పం నెరవేర్చబడినది అపరాధములకై వధించబడినది
అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము అపరాధకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. సుందర దేహము చూడనల్లది ఆయే, విలువైన ప్రాణము వెలియాయని సిలువలో. సుందర దేహము చూడనల్లది ఆయే, విలువైన ప్రాణము వెలియాయని సిలువలో. వ్యసన కాంతుడైనాడు వ్యాధి భరితుడైనాడు, వ్యసన కాంతుడైనాడు వ్యాధి భరితుడైనాడు. నీ పాపము భరించి భారమైన సిలువ మోసి, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. న్యాయాధిపతి తాని అన్యాయము తీర్పు తీర్చి, న్యాయాధిపతి తాని అన్యాయము తీర్పు తీర్చి. పరిశుద్ధుడాయన పాపపు ముద్దగా మారి, పరిశుద్ధుడాయన పాపపు ముద్దగా మారి. సజీవుల స్థలములలో కొట్టివేయబడినాడు, సజీవుల స్థలములలో కొట్టివేయబడినాడు. సమాధిని గెలిచి నీ సావాసము కోరినాడు, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. హల్లెలూయా, స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఏ లో ఆయిరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ఏ హోవాయిరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, సమకూర్చువారికి ఆరాధనా, మాకు సమకూర్చువారికి ఆరాధనా, సమకూర్చువారికి ఆరాధనా, మాకు సమకూర్చువారికి ఆరాధనా. ఏ హోవాయిరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ముదిమి వయసులో గర్భము తెరిచితివే, బహుమానంబునే తిరిగి బలిగా కోరితివే. ముదిమి వయసులో గర్భము తెరిచితివే, బహుమానంబునే తిరిగి బలిగా కోరితివే. అబ్రహామును సమకూర్చిన యెహోవాయిరే, అబ్రహామును సమకూర్చిన యెహోవాయిరే, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధనా, సమకూర్చువారికి ఆరాధనా, మాకు సమకూర్చువారికి ఆరాధనా. ఏ హోవాయిరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ధనము పోయినా ఘనత పోయినా, బలము పోయినా కన్న బిడ్డలు లేకున్నా, ధనము పోయినా ఘనత పోయినా, బలము పోయినా కన్న బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చిన యెహోవాయిరే, యోబుకు సమకూర్చిన యెహోవాయిరే, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, సమకూర్చువారి ఆరాధన, మాకు సమకూర్చువారి
ఆరాధనా. యెహోవాయీరే యెహోవాయీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి. కాదు కాదయ్యో నా పాప రుణమునకే, కాదు కాదయ్యో నా పాప రుణమునకే. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు. నా యాతి క్రమములకై నలుగాగోచబడి, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా. నా యాతి క్రమములకై నలుగాగోచబడి, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు. వ్యసనాక్రాంతుడవుగా వ్యాధినను భావించి, వ్యసనాక్రాంతుడవుగా వ్యాధినను భావించి, మౌనము ధరించి మరణమైతివ ప్రభువా. మౌనము ధరించి మరణమైతివ ప్రభువా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు. నా పాప దోషమునే చేసొచ్చి ఉండగను, నా పాప దోషముచే నేచొచ్చి ఉండగను, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా. మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు. పరమునకెత్తబడిన ప్రియ యేసు నా కడకై, పరమునకెత్తబడిన ప్రియ యేసు నా కడకై, పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా, పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింటూ శ్రీ యేసు. ఆమేన్, ఆమేన్. ఆరాధన చేయడానికి ప్రిల్లల దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు, వందనాలు. ప్రిల్లల కుడివచ్చిన మీకు అందరూ హృదయ వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రిల్లల మన పరిశుద్ధ గ్రంథం మనం పరిశుద్ధాత్మ దేవునిలో ఆధారపడి ధ్యానిస్తాం.
మత్తయి సువార్త ప్రిల్లర 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రిల్లర 32వ అధ్యాయములో మాకు సరి చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 32 33వ అధ్యాయం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మనం మన పరలోక తండ్రి అంటే మన దేవుడు ప్రియులారా, మన అవసరాలు వేరైన దేవుడు అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం బాధపడవద్దు, దేని గురించి బాధపడవద్దు. యేసు అమలు తండ్రితో మనం చెప్పాలి. కాబట్టి తండ్రి, తండ్రికి తెలుసు మనకి ఏమేమి కావాలి, తండ్రికి తెలుసు. అది తగిన సమయంలో ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి బాధపడవద్దు అనమాట, మన మనసులో బాధపడవద్దు, టెన్షన్తో ఉండవద్దు, ఒత్తిడితో మనం ఉండవద్దు అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఈ భూమిలో బ్రతుకులో మనకు ఎన్నో అవసరాలు మనకు అందరికీ ఉంది, కానీ ప్రతి అవసరాలు కూడా మన దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి దేని గురించి ప్రియులారా దేవుడు మనం బాధపడవద్దు. కాబట్టి మనం ఏం చేయాలి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవునికి రాజ్యం నీది మొదట మనం ఎదగాలి. అంటే దేవునికి ఇష్టం, దేవునికి రాజ్యం నీది ప్రియులారా. నేను మనందరం వెదగుతున్నప్పుడు, వెదైనప్పుడు ఉత్సాహంతో ఆసక్తితో దేవుని రాజ్యం కొరకు ప్రియులారా మనం నిలబడినప్పుడు మిగిలిన అంతా కూడా దేవుడు మనకు ఆడి చేస్తాడనమాట, ఆడి చేస్తాడు. కాబట్టి సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచస్లీ. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం, ఐ మీన్ రాజ్యం నీతి, మనం రాజ్యం బ్రతకాలి అన్నప్పుడు కూడా నీతిగా బ్రతకాలి అని కూడా రాయబడింది. అంటే వాక్యానుసరంగా పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా నీతిగా, న్యాయంగా, దేవుని చిత్తానుసరంగా, దేవుని స్వరం విని మనం బ్రతున్నప్పుడు ప్రియులారా మన ప్రతి అవసరాలు తప్పకుండా పరలోక తండ్రి తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి ప్రియులు దయచేసి మనం బాధపడవద్దు, బాధపడవద్దు. ఒకవేళ ప్రియులారా మనం బాధపడి ఉండే, బాధపడుతున్న వ్యక్తులుగా మనం ఉండే, బైబిల్ గ్రంథం ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఇసుక మీదే ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు పోలే అనమాట. బుద్ధిహీనుడు, బుద్ధిహీనులుగా మనం ఉండవద్దు అనమాట. బుద్ధిహీనులుగా మనం ఉండవద్దు. మనం బుద్ధిమంతునిగా, బుద్ధి కలిగిన వ్యక్తులు ఉండాలంటే దేవుని మాటకి లోబడి ఉండాలి. కాబట్టి మనం బాధపడవద్దు, బాధపడవద్దు. దేవునికి స్తోత్రం. బాధ వలన ఏమవుతుంది? దీర్ఘాయుస్సు తగ్గిపోతాయి, అనవసరమైన రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. మనం దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా మాటలు విని వాటి చెప్పిన చెవి ప్రతివాడును బుద్ధిమందుని పోలి, ఐ మీన్ పోలి వారు ఉన్నారని ప్రభు చెప్పారు. కాబట్టి వాన కురిసినప్పుడు, వరద వచ్చినప్పుడు బెండ మీద కట్టబడిన ఇల్లు మాత్రం కూలిపోలేదు. ఇప్పుడు మన జీవితం ప్రిల్లరా కూలిపోకుండా ఉండాలంటే, నాశనం కాకుండా ఉండాలంటే దేవుని మాటలు, దేవునికి మొదట చోటు ఇవ్వాలన్నమాట, దేవుని మాటలకు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఎన్నో విషయాలు చెప్పారు. దానిలో మనం చూస్తుంటే మన ఇద్దరులతో కరుణ, దయ చూపేవారిగా ఉండాలి అని రాయబడింది. మన కోపంతో, పగతో, చేదతో ఉండవద్దు అనమాట. మనం కోపంతో ఉండవద్దు. మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కరుణ, కరుణ చూపాలని ప్రియులారా రాయబడింది. ఎవరైతే ఇద్దరులతో కరుణ చూపిస్తారో వారు కూడా కరుణ దొరకదు అనమాట. కాబట్టి ప్రియులారా మన ఇద్దరులతో కరుణ చూపేవారు ఉండాలి. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారి మనతో కరుణ చూపాం, అలాగే మనం ఇద్దరులతో కూడా మనం ప్రియులారా కరుణ దయ కలిగిన వారు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే మనం జీవితంలో ప్రియులారా మనం సమాధానం కొరకు నిలబడాలన్నమాట. ఏదైనా విషయాలు వచ్చినప్పుడు పెద్ద సమస్యగా తీసుకొని, దాన్ని పెద్ద సమస్య తీసుకొని, లొల్లి కాని గొడవ ఆక స్థాయికు తీసుకొని వెళ్ళవద్దు అనమాట. అది దేవుని చిత్తం కాదు. సమాధానపరచువారు ధనులు అని ప్రభు చెప్పారు, వారు దేవుని పిల్లలని బడర్దులని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం సమాధానం కొరకు ప్రియులారా నిలబడాలి. అలాగే మనం ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని నిందలు, అవమానాలు, మన చేయలేని విషయాలు కూడా కొన్నిసారి చెప్పే పరిస్థితి కూడా కొన్నిసారి వస్తాము. అయినా కానీ ప్రియులారా మనం, ప్రభు స్పష్టంగా చెప్పారు, మనం ఆనందించాలి, ఆనందించాలి అని. ఐ మీన్ మనం ఆనందించాలి, ఆ రోజు మనం ఆనందించాలి. ఎందుకంటే పరలోకములో మనకు రివార్డు పెరుగుతున్నాయి కాబట్టి. కాబట్టి యేసుక్రీస్తు నిమిత్తం ప్రియులారా నిందలు, అవమానాలు, శ్రమలు, ఒత్తిడులు ప్రియులారా వచ్చినప్పుడు మనం బాధపడే వారు కాకుండా, మన దుఃఖంతో ఉన్న వారు కాకుండా ఆనందించుడని రాయబడింది. కాబట్టి నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధాత్మలో అధికంగా ఆనందించినట్టు దేవుడు యేసు నామములో దేవుడు మనను అభిషేకించినాక
కానీ చాలా సరే మనకు మన ఎవరైనా నిందించినప్పుడు, ఎవరైనా అవమానపరిచినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు ప్రియుల మన దుఃఖంతో ఏడ్చుకొని ఉన్న అనుభవంలో మీరు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు చెప్తున్న విషయం ఏంటంటే మనం బాధపడవద్దు, ఏడ్చుకోవద్దు. ఏం చేసుకోవాలి? ఆ రోజు ఆనందించాలి. ఇప్పుడు ఆత్మకణులు యేసుమలో మన ఆత్మకణులు తెరబడినాక, ఎందుకంటే పరలోకంలో రివార్డ్ ఎక్కువ అవుతుంది అనమాట. మన మన బ్యాంకులో డబ్బు ఎక్కువ వస్తున్న కొలది మామూలు అయితే ప్రజలకు సంతోషం వస్తాయి. కాబట్టి అలాగే ప్రియుల పరలోకం మన అకౌంట్లో ప్రియుల మనం చూసినట్టే రివార్డ్ ఎక్కువ అవుతుంది అనమాట. లేదా రివార్డు కాబట్టి యేసు కొరసు చెప్పిన మాట మనం నమ్మాలి అనమాట. అది ఆమె నిజమనమాట. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. కాబట్టి పరలోకంలో కూడా ఒక అకౌంట్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులార దేవుని బిడ్డలుగా మనం ఆనందించాలి. అలాగే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు నా పట్ల మీ పట్ల ఒక గొప్ప కోరిక కలిగి ఉన్నామన్నమాట. చిన్న కోరిక కాదు, చాలా గొప్ప ప్రణాళిక దేవునికి నా పట్ల మీ పట్ల ఉంది. ఇప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తాము, నా పట్ల ప్రభువా మీకు ఏం ప్రణాళిక లేదేమో, ఏం కోరిక లేదేమో అని కొన్నిసారి అనిపిస్తాము. కానీ దేవుడు ప్రియులార నా పట్ల మీ పట్ల చాలా గొప్ప కోరికతో ఉన్నా. అదే ప్రియుల మనం చూస్తున్న మత్తయి సువార్త 5:13-14 అమ్మ చదువుతారమ్మా. దానిలో రాయబడింది మన పట్ల ఉన్న దేవుని యొక్క గొప్ప కోరిక ప్రియులార మనం చూడవచ్చు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేవుని దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని అది దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ముందు పట్టణము మరుగై ఉండనేరదు. ఎస్, చూడండి స్పష్టంగా రాయబడింది యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. యేసుగురు చెప్పిన మాట, మన భూమి కూడా ఉప్పు ఉండాలి అని ప్రభు చెప్పారనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా ఈ వాక్యం చెప్పిన అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు మనల్ని అనేకలకు ప్రియులారా తప్పకుండా దేవుడు మనల్ని దేవుని నగరంగా దేవుడు తప్పకుండా కాలంలో దేవుడు నిలబెడతాడు. లేదు అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ఎర్త్, అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు చెప్పారు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా ప్రభు చెప్పామన్నమాట. మీరు మెయిన్ లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పారు. ఇప్పుడు ప్రియులారా చూడండి, దేవునికి ఆశ నా పట్ల మీ పట్ల ఆశ చూడండి చాలా గొప్పది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునికి లోబడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యానుసరంగా ప్రవర్తనకూడదు. ఇది తప్పకుండా యేసునామంలో జరిగినాక దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా సంఘం బిడ్డలు ప్రియులారా భూమికి ఉప్పుగా లోకానికి వెలుగా దేవుడు పెట్టామన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఉన్న ప్రాంతంలో మీరనమాట, ఐ మీన్ మీ ద్వారా దేవుడు తన పనులు చేస్తాడనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎవరైనా దీపం అది వెలిగించిన తర్వాత కొంచెం గ్రంథే లేదంటే అది దాచి పెట్టలేదనమాట. కాబట్టి ప్రియులారా మనం ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ సహాయం బలని బలపరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ సహాయం బల దేవుడు మన ఆత్మ మనిషి తప్పకుండా బలపరుస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ మండుతున్న కొలది నా ద్వారా మీ ద్వారా దేవుని కార్యాలు తప్పకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం దాచి పెట్టవద్దు అనమాట దేవునికి సోదరం. ఇప్పుడు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇండ నుండు వారి అందరికీ వెలిగించుటకు దీప స్తంభం మీదనే పెట్టుదారు. కాబట్టి దేవుడు ప్రియులారా మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది మీరు పైకి వస్తాయన్నమాట, దేవుని చిత్తం అనమాట. అప్పుడు ప్రియులారా మన తప్పుడు నిర్ణయాలు చేసుకొని నేను ప్రభువా నేను ఇంకా కిందనే నేను ఉండాను అని చెప్పుకొని ప్రియులారు అలా చేయవద్దు అనమాట. అది గొప్ప తగ్గిపో అని కూడా దేశం అనుకోవద్దు. కొందరు అది తగ్గిపోయి అనుకున్నారు. దేవుడు ఆత్మతో నింపి పరిశుద్ధాత్మతో బలపరిచి వాడుతున్న సమయంలో స్వయంగా తప్పుడు నిర్ణయాలు చేసుకొని ఆమె కిందకు వెళ్ళి మనం ఉండవచ్చు. కాబట్టి అది ప్రవచితం కాదనమాట దేవునికి స్తోత్రం. అది మన చిత్తం. కాబట్టి మన పరిస్థితులు చూసి భయపడుకొని కొనేసారి అలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తారేమో, తప్పుడు తర్వాత దేవుడు చెప్పిన అని కూడా చెప్తారేమో, దానికి బలం కోరదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్పారు నో వన్ లైట్స్ ఏ ల్యాంప్ అండ్ దెన్ పుట్స్ ఇట్ అండర్ ఏ బాస్కెట్. అంటే మామూలు మనుషులు కూడా అలాంటి పని చేయలేదు. నేను దేవుని పుల్లలు కొన్నిసారి అలాగే చేస్తారేమో, మామూలు మనుషులు కూడా అలాగే చేయలేదు. దీపం వెలిగించిన తర్వాత మనం ప్రతి ఇంటిలో వెళ్ళినా కానీ లైట్ వారి పైన పెడతారు, ఎందుకంటే అన్ని చోట్ల వెలుగు వెళ్ళాలి అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా దేవుడు మనల్ని కూడా అభిషేకించి మన ఆత్మను బలపరిచి దేవుడు అలాగే
నిలబెట్టే దేవుడు, వాడుకునే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటిది, మన ఆత్మ మండించబడాలి. మండించబడుతున్న కొరది ప్రమోషన్ మనకు వస్తాయి అన్నమాట. ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొరది ఇంకా ఉన్నతమైన స్థాయికి తప్పకుండా జీవంగల దేవుడు మనల్ని నడిపిస్తారు. అది దేవుని యొక్క చిత్తం అనమాట. ఎందుకంటే వెలుగు అన్ని చోట్లలోకి వెళ్ళాలి అనమాట. చీకటి పారిపోవాలి, చీకటి సంబంధమైన తొలగిపోవాలి అనమాట, సాతన్ సంబంధమైన లయమైపోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తారు, తన బిడ్డలను అభిషేకించి బలపరిచి దేవుడు నిలబెడతారు, దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం ఇద్దరులకు మేలు చేసేవారు ఉండాలి, ఇద్దరులకు మనం మేలు చేసేవారు ఉండాలి. కాబట్టి మనుషులు చూసినట్టు మేలు చేయాలి. మత్తయి సువార్త ప్రియులారా మనం చూస్తున్నట్టే ప్రియులారా మనుషులు చూస్తున్నట్టు, అంటే మనం అంటే తండ్రి అయిన దేవునికి మహిమార్థంగా మనుషులు ఎదుట మనం మేలు చేయాలని రాయబడి ఉంది. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, మనుషులు చూడకుండా మేలు చేయాలి అని కూడా రాయబడి ఉంది. రెండు తేడా ప్రియులారా, రెండు తేడా ఉంది అనమాట. కాబట్టి కొన్నిసారి మనం అనిపిస్తారేమో, కొందరు మేలు చేసినప్పుడు మనుషులు ఎదుట చేస్తారు, అప్పుడు మనం తప్పు పెడతారేమో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచన ప్రకారం మనం తప్పు పెడతారేమో. కానీ దానికి ముందు 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనుషులు ఎదుట కూడా మనం సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయాలని రాయబడింది. దేని కొరకంటే దేవుని నా మహిమ కొరకు. కానీ 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, మన పేరు కొరకు, మన పేరు మెచ్చుకోవడానికి కొరకు, దానికి మనం మనల్ని నేను గొప్ప వ్యక్తి అని అలాగే చెప్పడానికి కొరకు మనుషుల ముందు చేయొద్దని 6వ అధ్యాయంలో ప్రియులారా రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇంటెన్షన్ అంటే మన మనస్సు అనమాట, మన ఉద్దేశం ఏంటిది, ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఉద్దేశం ఎల్లప్పుడూ దేవుని నా మహిమ కొరకు నిలబడాలి అనమాట. యేసుక్రీస్తు నామం ఆ జీవం గల దేవుని యొక్క నా మహిమార్థంగా మంచి క్రియలు చేసేవారు ఉండాలి. కాబట్టి సోతరం, కాబట్టి ప్రిల్లాద పరిశుద్ధాత్మ నడిపింపులో మనం చేయాలి. కాబట్టి మనుషులు ఎదుట ఎవరైనా మంచి క్రియలు చేసినప్పుడు అది దాన్ని మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. కొన్నిసారి వారు దేవుని ప్రేమతో నింపబడి మనుషులు ఎదుట చేస్తారు. ఎందుకంటే బైబిల్ కూడా అది ప్రిల్లారా రాయబడింది, మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట ప్రిల్లారా రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం కొన్నిసారి అలాగే మనం చేస్తారేమో, ఏదైనప్పుడు ఒకటి ప్రియులారా మనం మంచి క్రియలు అంటే మంచి క్రియలు మనం చేసేవారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది సీక్రెట్ కావచ్చు, బహిరంగంగా మనం చేసినప్పుడు మన దేవుని నా మహిమార్థంగా చేయాలన్నమాట. మన పేరు మనం హైలైట్ చేయొద్దని ప్రియులారా దేవుడు కోరుతుంది. యేసుక్రీస్తు నామం మనం హైలైట్ చేయాలి. ఇప్పుడు ఏది మనం చేస్తున్నప్పుడు కూడా దేవుని నా మహిమ కొరకు చేయాలన్నమాట. మనం యేసయ్య నామాన్ని ప్రియులారా గణపరచాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, శత్రువుని కూడా మనం ప్రేమించుడని ప్రభు చెప్పిన మాట. ఒకసారి మనం చదువుతారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. కాబట్టి ఇది మన వలన కొద్ది కష్టంగా అనిపిస్తేమో, కానీ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం, దేవుని బిడ్డలుగా మనకు మేలు చేసిన వారికి మాత్రం కాదు, మనల్ని ప్రేమించిన వారికి మాత్రం కాదు, మిగిలిన వారు కూడా మేలు చేసే సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు నాకు మనకు అందరికీ దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి అలాగ మనం ఉండాలంటే మన పట్టుదల ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరచాలి. ఎందుకంటే అది మన వలన మామూలు అసాధ్యమే, కానీ దేవుడు మన ఆత్మను బలపరచినప్పుడు అది సాధ్యం అవుతాయి అనమాట. అంటే దేవుడు ప్రియులారా కోరుతుంది మన అనేకులకు దేవనగరంగా ఉండాలని దేవుడు కోరుతుంది అనమాట. అలాగే మన కొందరికి మాత్రం కాదు, మనల్ని ప్రేమించి మనకు సహాయం చేసిన వారు మాత్రం కాకుండా ఇంకా అధికంగా ప్రియులారా మనం చూసినట్టే 46వ వచనంలో రాయబడి, మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినట్ల మీకేమి ఫలం కలుగును, శృంగరులను అలాగూ చేయుచున్నారు కదా. ఇప్పుడు మామూలు శృంగరులు అన్నిలు వారు కూడా ప్రియులారా మనం చూసినట్టే వారు వారిని ప్రేమిస్తున్న వారికి వారికి సహాయం చేసిన వారికి వారు మేలు చేస్తున్నారు. అది ఒక నార్మల్ లెవెల్ అనమాట. కానీ దానికంటే ఇంకా పైకు పై స్థాయిలో దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ప్రభుని యేసుక్రీస్తు నా పట్ల మీ పట్ల కోరుతుంది అనమాట, పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి తప్పకుండా అది
జరిగినాక, అలాంటి ఉన్న కృపా దేవుడు యేసునామలో మనకు అనుగ్రహించాడు, మన ఆత్మను దేవుడు బలపరచినాక. హల్లెలూయా. కాబట్టి అప్పుడు జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే 47వ వచనం, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి, మీరు ఎక్కువ చేయించున్నదేమి. కాబట్టి అన్నిల కంటే, మామూలు మనుషుల కంటే మనం ఎక్కువ దేవుని ప్రేమతో, దేవుని అభిషేకంతో, దేవుని శక్తితో నింపబడి మన అధికంగా ఫలించాలని ప్రిల్లర ప్రభు కోరుతుంది. అప్పుడు ఒక డిఫరెంట్ మనం చూడవచ్చు, లేదంటే మామూలుగా చూడవచ్చు అనమాట. కాబట్టి ఆకాశ స్థాయిలో మనం ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఎలాగే మీ సహోదరులకు మాత్రం వందనం చేయడం కాదు, కానీ ఇంకా చేసినట్లు మీరు ఎక్కువ చేయించున్నదేమి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎక్కువ చేయాలి. యేసుగురు స్ఫుటంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేసిన దానికంటే ఎక్కువ నాలో నమ్మిన వారు చేస్తారని ప్రభు చెప్పారు. అంటే దానికి అర్థం ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనం శత్రువులు కూడా లేదంటే హింసించు వారి కొరకు కూడా దీవెన ఘనంగా ఉండాలని, వారి కొరకు కూడా దీవెన కొరకు ప్రియులారా మనలో దేవుడు నిలబడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ మన మనసుకు అది అర్థం కాదేమో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఎవరైతే మనకు ఇబ్బంది పెడుతున్నారో వారి కొరకు, మీరు మీకు ఇబ్బంది పెడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆపవద్దు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి వారు ఒక రోజు తప్పకుండా రక్షణ పొందుతారు. వారు కూడా ప్రేమ, దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని చిత్తానుసరంగా వారు కూడా బ్రతుకుతారనమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన, కాబట్టి ఎందుకంటే మనం పరలోక తండ్రి పరిపూర్ణుడు అనమాట. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండేదారు, అది దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు మనం స్టాండ్ చేయడేమో, సహాయం చేసిన వారికి మేలు చేసిన వారు, ప్రేమించిన వారికి మాత్రం మేలు చేస్తున్నారేమో, అకస్థాయిలో ఉన్నారేమో. దానికంటే పైకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి బలపరిచి ఈ కాలంలో యేసునామలో దేవుడు మనల్ని వాడినాక, అప్పుడు మన అనేకులకు ప్రియులరా తప్పకుండా దీవెన ఘనంగా మార్చబడతాయి. అది మాత్రం కాకుండా ప్రియులరా, యేసుకృసు చెప్పిన ప్రాముఖ్యమైన ఒక విషయం కూడా మత్తయిసువార్త 6వ అధ్యాయంలో ప్రియులరా మనం చూడవచ్చు. మనం ప్రియులరా తండ్రితో అంటే మనం ప్రార్థన చేయాలి. తండ్రితో మనం రహస్యంగా మనం ప్రియులరా ప్రార్థన చేయాలి. రహస్యంగా పరిశుద్ధాత్మ స్వరం విని దేవునితో తండ్రితో రిలేషన్షిప్ లో మనం తగ్గిపోవద్దు అనమాట. కాబట్టి ఆ తండ్రితో సంబంధంలో ప్రియులరా మనం తగ్గిపోకుండా ఉంటే తప్పకుండా దాని యొక్క రిజల్ట్ లేదంటే మేలు మన జీవితంలో మనం అనుభవిస్తాం అనమాట. ఇప్పుడు మీలో చాలా మంది రహస్యంగా ప్రార్థన ఇచ్చిన వారు ఉన్నారు. ఇదిలో నిజీవం గల దేవునితో చాలా సమయం ప్రార్థనలో సమయం గడుపుతున్న వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు తప్పకుండా దానికి తగినట్టు దేవునిలు మేలు తప్పకుండా మీ జీవితంలో మీరు తప్పకుండా అనుభవిస్తారు. ఎందుకంటే తండ్రి చూస్తున్న దేవుడు అనమాట, మన దేవుడు జీవం గల దేవుడు అనమాట. ఇప్పుడు అమ్మ చదువుతారమ్మ 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయను, అప్పుడు రహస్యముందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, తప్పకుండా తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దానిలో కూడా దేశ డౌట్ పెట్టవద్దు, అనుమానం పెట్టవద్దు. యేసునామంలో మన తండ్రితో ప్రార్థన చేసిన వాక్యం, యేసు రక్తంలో ఆధారపడి యేసునామంలో దేవుని వాక్య వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనలకు తండ్రి జవాబు ఇస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం డౌట్ పెట్టవద్దు. అలా మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మనం ఎన్నో ప్రార్థనలు మనం చేసాం, కొన్ని ప్రార్థనలు మర్చిపోయి ఉండొచ్చు మనం, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు జవాబు ఇస్తాడనమాట, మన సమయంలో కాదు. కొన్ని ప్రార్థన మనకు తెలుసు వెంటనే, ఐ మీన్ ఇన్స్టెంట్ అంటే వెంటనే జవాబు వస్తాయి. కొన్ని ప్రార్థనలకు కొంచెం టైం పడతాయి. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా ప్రార్థన మాత్రం ఆలోచించి దేవుడు గొప్పగాని చేసే దేవుడు కాబట్టి మనం దేవుని స్తుతించాలి. అలాగే మనం ధర్మం చేస్తున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం అది రహస్యంగా ప్రియులారా చేయాలని రాయబడింది. కాబట్టి 3వ వచనం, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవాలేను అని రాయబడింది. కానీ కొందరు క్వశ్చన్ ఏంటిది, ధర్మం చేసినప్పుడు తర్వాత అది పబ్లిక్ గా చెప్పాలి, అప్పుడు మాత్రం ఇచ్చేవారు కూడా కొందరు ఉన్నారు, ఎందుకంటే పేరు రావాలి. సరే, దేవుడు చెప్తున్న విషయం ప్రియులారా మనం చూసినట్లయితే రహస్యంగా మనం ఇవ్వాలి. హల్లెలూయా. ఉత్సాహంతో మనం ఇవ్వాలి దేవునికి స్తోత్రం. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అలాగే చేసినప్పుడు అట్లయితే రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని పరిశోధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా యేసుకృసు స్ఫుటంగా నేర్పించారు, మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని పిలుచుకొని మనం ప్రార్థన చేయాలని నేర్పించాం. అలాగే ఉపవాసం చేసినప్పుడు ఆ తండ్రి చూస్తున్నాడని గ్రహించుకొని మనం ఉపవాసం చేయాలి. కాబట్టి మనం ఉపవాసం చేస్తున్నప్పుడు నేను 40వ రోజు లేదంటే
చాలా రోజు ఉపవాసం చేశామని పెద్ద పబ్లిసిటీ కొరకు కాకుండా నిజంగా ప్రియులారా మనం ఉపవాసం చేస్తున్నట్లయితే, మేము ప్రార్థనలు ఉపవాసంలో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ప్రియులారా తగినట్టు దానికి రివార్డ్ ఇస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం తిరగాలి ఇలాంటి విషయం గురించి. ప్రియులారా మనం బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు అనమాట, బాధపడవద్దు. కాబట్టి తండ్రి మన అవసరాలు తప్పకుండా తీర్చాడు. బైబిల్ మనకు నేర్పిస్తుంది మన ప్రాణం కంటే ప్రియులరా మనకు అంటే ఆహారం కంటే ప్రాణం గొప్పది అనమాట, అలాగే వస్త్రం కంటే శరీరం గొప్పది అనమాట. కాబట్టి మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు, మనం దేవుని న్యాయం ఇది మనం వెళుతున్నప్పుడు తప్పకుండా మన అవసరాలు 100% తీర్చబడతాయి అనమాట. ఎందుకంటే అది దేవుడు చెప్పిన మాట, అది జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మనం ఎలాగ బ్రతకతాయి, నా భవిష్యత్తు ఏమవుతాయి ఇలాంటివి నా బాధపడవద్దు అనమాట. భవిష్యత్తు గురించి, రేపు గురించి అంటే భవిష్యత్తు గురించి కూడా బాధపడుతున్న వారు కొందరు ఉన్నారని అంటే బాధపడవద్దు. జస్ట్ మనం రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అంటే దేవుల్లో మనం ఆనందించాలి, ఆయన చిత్తం మనం వదలాలి, ఆయన కొన్ని గట్టిగా నిలబడాలి. దేవుడు ఇచ్చిన దేవుడు ఈ ప్రాణం, ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చామన్నమాట. అలాగే కాబట్టి ఈ శరీరం దేవుడు మనకి ఇచ్చామన్నమాట. కాబట్టి దేన్ని మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవాలి. అలాగే ప్రత్యేక బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు మనం రక్తం ఇచ్చుకున్నామన్నమాట, మనందరి దేవుని సొత్తు. కాబట్టి ఈ శరీరాన్ని దేవుని నా మహిమ కొరకు వాడుకోవాలి అనమాట. తప్పు కొరకు మనం వాడవద్దు, పాపం కొరకు వాడవద్దు, పరిశుద్ధ కొరకు అంటే వాక్యానుసరంగా దేవుని చిత్తానుసరంగా ఇది మంచి దాని కొరకు వాడుకోవాలి. సమయం కూడా మంచి కొరకు వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయం కూడా ప్రియులారా మంచి మన ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి మంచి దాని కొరకు దేవుని చిత్తానుసరంగా ప్రియులారా వాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏ విషయంలో ప్రియులారా మనం బాధపడవద్దు. తండ్రి ఉన్నాడు, పరలోక తండ్రి ఉన్నాడు, జీవంగల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ప్రియులారా మనం చూస్తున్నదే తన ప్రియ కుమారుని కూడా మన కొరకు ఇచ్చామన్నమాట. కుమారుని ఇచ్చిన దేవుడు తప్పకుండా ప్రియులారా మన అవసరాలు తప్పకుండా తీర్చాడు. ఏం తినాలి, ఏం ఏం ధరించుకోవాలి, ఏం తిరగాలి. కాబట్టి ఎలాగ ఈ బ్రదువు గురించి ప్రియులారా మనం బాధపడే అవసరం లేదు, ఎందుకంటే తండ్రి ఉన్నాడు కాబట్టి. కాబట్టి యేసుక్రీస్తు ఉన్న కాబట్టి, జీవంగల దేవుడు ఉన్న కాబట్టి, దేవుల్లో ఆధారపడుతున్న మనం మన అవసరాలు తప్పకుండా దేవుడు తీర్చాడు. లేదు, జీవంగల దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఆకాశ పక్షుల గురించి కూడా ప్రభు చెప్పారు. ఆకాశ పక్షులను చూడండి, అది విత్తం లేదు, కుట్టల్లో కూర్చుకొని లేదు, కానీ తండ్రిని దేవుడు దాన్ని కూడా పోషిస్తున్నాం అనమాట. కాబట్టి ఆ దేవుడు మనలో తప్పకుండా దానికంటే శ్రేష్ఠులుగా ఉన్న దేవుని యొక్క సదృశ్యములో స్వరూపములో నిర్మించిన మిమ్మల్ని మనలో తప్పకుండా దేవుడు పోషిస్తాడు, తప్పకుండా పోషిస్తాడు, దేవుడు పోషిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మొదట ఆయన రాజ్యం నీది బెదగాలి అంటే దేవుని కొరకు నిలబడాలి, దేవుని వాక్యం కొరకు నిలబడాలి, యేసునామం కొరకు నిలబడాలి, నమ్మకంగా ప్రార్థన, హల్లెలూయా, నమ్మకంగా దేవుడితో మనం మాట్లాడాలి, నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు తప్పకుండా మనల్ని అద్భుతంగా పోషించి తప్పకుండా నడిపిస్తారు, సిగ్గుపడలేదనమాట. బైబిల్లో రాయబడి ఉంది దేవుని చూసిన వారు సిగ్గుపడలేదనమాట. దేవుని వైపు దేవునిలో ఆధారపడుతున్న ప్రియులారా మీరు యేసునామంలో సిగ్గుపడడానికి దేవుడు అనుమతించలేదనమాట. సిగ్గుపడలేదనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రియులారా మనం నమ్మకం ఉంటే చాలు, ప్రియులారా యేసునామంలో మన ఎవరు కూడా సిగ్గుపడలేదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, భూమిలో ఉన్న బ్రతుకు కొద్ది కాలం మాత్రమే. ఒకవేళ మనం 60, 70 సంవత్సరమో, 80 ఏమో, 120 ఏమో. కాబట్టి అందుకొరికే ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన దీవెనలు ధనం బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి చదువుతారమా 20వ వదనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వదనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి కూర్చుకొనకుడి అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయు, దొంగలు కన్నము వేసి దొంగ దొరు. 21వ వదనం కూడా, 21. నీ బలం ఎక్కడ ఉండినో అక్కడనే నీ హృదయం ఉండింది. కాబట్టి ప్రియులారా మనం హృదయం, మనం ధనం ఎక్కడ ఉందో అక్కడ మన హృదయం ఉంది అనమాట. కాబట్టి మన ధనం, కాబట్టి మన హృదయం ఎక్కడ ఉండాలి, మన ఫోకస్ ఎక్కడ ఉండాలి, పరలోకంలో ఫోకస్ రావాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మనసు చూడడం ఈ భూమి మీద ఎక్కువ, మన మనసు భూమి మీద మాత్రం మనసు పెట్టుకొని మనం బ్రతుతున్నారు. కాబట్టి అదే మన కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచిన వారు పరలోక సంబంధమైన విషయం దాని మీద ఫోకస్ చేయాలని రాయబడింది, భూ సంబంధమైన విషయం కాదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే దానికి అర్థం
మనుషులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఈ భూమి మీద ఎక్కువ ధనం సమకూర్చుకోవాలి, లేదంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాలని వారు మనసులో ఆశపడతారు. ఎందుకంటే అది భవిష్యత్ కొరకు కావచ్చు, లేదంటే ఈ రోజు అవసరాల కొరకు కావచ్చు, లేదంటే పిల్లల అవసరాల కొరకు కావచ్చు. సమ్ కాబట్టి ప్రజల బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం మనసు దేని మీద మాత్రమే పెట్టవద్దు అనమాట. లోకంలో ఉన్న ప్రజలు అలాగే చేస్తారు, కానీ ప్రజల బైబిల్ మనకు నేర్పిస్తుంది పరలోకం ఉంది అని నేర్పిస్తుంది. భూమి మాత్రం కాదు, పరలోకం కూడా ఉంది. కాబట్టి పరలోకం అందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అంటే మన నిత్యం బ్రతకేది పరలోకంలో అనమాట, భూమిలో కాదు. మన నిత్యం బ్రతకేది పరలోకంలో అనమాట. ఈ భూమిలో మన 70 కానీ 80 కానీ 120 సంవత్సరాలు మాత్రమే భూమిలో బ్రతుకుతాయి. కాబట్టి అందు కొరకు ప్రభువు చెప్తున్న ప్రభు ఆది అంతం అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి, భవిష్యత్తు అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి, భవిష్యత్తు చూసుకొని దేవుడు మాట్లాడుతున్న విషయం అనమాట. భవిష్యత్తు కూడా గ్రహించుకొని, ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని. అలాగే మనేమో ఈ భూ సంబంధం విషయాలు మాత్రం మనం అదే మనం చూసి ఉండవచ్చు, అదే మనం మనసులో అనుకొని మనం వెళుతున్నారేమో. కాబట్టి ప్రియులారా పరలోకం అంతా మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడే అచ్చట చిమ్మట అయినను తుప్పను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడైనా ఉండును అక్కడే నీ హృదయం ఉండును. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన పూర్వకంగా మన దేవుని రాజ్యంలో మనం పెట్టుబడి పెట్టే వారు ఉండాలి. అరే పరలోకంలో మనకు అకౌంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం అలాగే చేసినప్పుడు మన హృదయ బంధువు కూడా పరలోకంలో అలాగే అలాగే మనం చేసినప్పుడు నష్టాలు లేదనమాట. ఎవరు దొంగిలించలేదు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చిమ్మటైన తుప్పను దాన్ని తినివేయలేదు అని కూడా రాయబడింది. కాబట్టి ఇది నిజం అనమాట. ఇంకా ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఇలాగ మనం చేస్తున్నప్పుడు మనల్ని ఇలాగ మనం ఎవరైతే చేస్తున్నారో వారికి భూమిలో కూడా దేవుని ఉంది, వారు బ్రతికినప్పుడు దేవుని ఉంది, అది మాత్రం కాకుండా పరలోకంలో కూడా దేవుని అధ్యయంగా ఉంది అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. కాబట్టి మనం మనల్ని సిద్ధపరచు పరిశుద్ధాత్మదేవుడు పరలోక కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. లోక ఆశ నుండి మనల్ని విడిపిస్తాను అనమాట. ఈ వాక్యములో మన లోతుగా వెళుతున్నప్పుడు లోక ఆశ నుండి పరిశుద్ధాత్మదేవుడు విడిపిస్తాడు. పరలోక వచ్చిన ప్రదేశ దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాడు. పరలోకం కూర్చున్న ప్రదేశ కాబట్టి పరలోకం ఉంది. అల్లెలూయా. దేవుడు యేసు కూడా స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నాము, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆమెన్ హల్లెలూయా సిద్ధపరిచిన తర్వాత హల్లెలూయా మీకు ఉండడానికి హల్లెలూయా మనకు ఉండడానికి వరకు కావలసిన అంత కూడా దేవుడు సిద్ధపరిచిన తర్వాత నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళదాము, నేను ఉన్న చోటులో మిమ్మల్ని కూడా కూర్చోబెట్టామని ప్రభు చెప్పారనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోకం ఉంది, పరలోకం ఉంది. కాబట్టి పరలోకం కూర్చున్న ప్రదేశ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన కొరది ఈ మరణ భయం నుండి బయటపడతాయి అనమాట. మరణ భయం ప్రాణ భయం నుండి బయటపడుతుంది. ఆమేన్. కాబట్టి దేవుడు అది కోరుతుంది అనమాట, ప్రాణ భయంతో మనం ప్రాణ భయం నుండి దేవుడు యేసుమని విడిపించినాక. కాబట్టి యేసుగురు స్పష్టంగా చెప్పారు, దేహమును చెందిన వారిని భయపడవద్దని చెప్పారు, ఆత్మను నరకములో పడేయడానికి శక్తి గలిగిన దేవుని భయపడాలని చెప్పారు. ఇప్పుడు దేహమును ఈ శరీరం మనకు దేవుడు ఇచ్చాము, ప్రాణ దేవుడు ఇచ్చాము. కాబట్టి ఈ శరీరాన్ని ప్రియులారా దేహమును చంపే మనుషులు ఎక్కువ, ఒకవేళ ఎక్కువ చేసిన దేహమును వారు చంపేస్తారు, ఐ మీన్ చంపేస్తారు, ఇంకా దానికంటే ఏం చేయలేదు. కానీ దాన్ని భయపడవద్దు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇంకా ఒక మాట కూడా ప్రభు చెప్పారు, అది కూడా ప్రియులారా చెప్పి ముడిస్తాం, టైం అయింది. కాబట్టి మనం తల వెంట్రుకలు అంతా కూడా దేవుడు లెక్క పెట్టి ఉన్నామన్నమాట. కాబట్టి ప్రభు తెలియకుండా మనం ప్రియులారా దేవుడు ఐ మీన్ ఎవరు ఏమి చేయలేదు అని కూడా సత్యమైన అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభు తెలియకుండా మనల్ని మన ప్రభు అడుగుజాడలో బ్రతుకుతున్న మనల్ని ఎవరు ఏమీ చేయలేదు. హల్లెలూయా. కాబట్టి మనం దానికి అర్థం మనం మన ఇష్టానుసరంగా బ్రతకాలని కాదు, వాక్యానుసరంగా బ్రతకాలి. దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరుకు మేలు చేసుకొని శత్రువులకు కూడా మేలు చేసుకొని బ్రతకాలి అనమాట. అంటే దానికి అర్థం శత్రువుల కొరకు ప్రార్థన చేయాలన్నమాట, వారితో కూడా దేవుని ప్రేమ చెప్పాలి, మనకు దేవుడు వేసిన మేలు చెప్పాలి, అలాగే వారిని కూడా దేవుని ప్రేమలోనికి మనం నడిపించాలి, వారు మేలు మనం కోరాలి అనమాట. దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రభువైన యేసుక్రీస్తు అందరి మేలు కోరుతుంది అనమాట. మనేమో మన వారి మేలు మాత్రం కోరుతుందేమో, మన చుట్టాలు లేదంటే మనతో క్లోజ్ ఉన్న వారి మేలు మాత్రం. కానీ దేవుడు యేసుక్రీస్తు హృదయం ప్రియులారా విశాలమైన హృదయం అనమాట. తండ్రి హృదయం, పరలోక తండ్రి హృదయం మనం చూస్తున్నట్టే చాలా విశాలంగా ఉంది. ఈ భూమి మీద బ్రతున్న దేవుడు కలిగ నిర్మించిన ప్రతి ఒక్క మనసులు, ఏ కాండంలోని వారైనా సరే
ఏ రాష్ట్రములో ఏ దేశంలో ఎక్కడో ఉన్న వారైనా సరే, దేవుడు నిర్మించిన వారందరూ వారు ఆత్మీయంగా, వారు మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ అన్ని విధంగా ప్రియులార వారు క్షేమంగా ఉండాలని మన జీవం గల దేవుడు కోరుతుంది అనమాట, కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం కూడా అలాగే ఆ కోరిక మనకు కూడా దేవుడు ఈశ్వరం వల్ల దేవుడు అనుగ్రహించిన. కాబట్టి దేవుడు మనలో ఎదుర్కొన్నప్పుడు ఆ కోరిక మనకు కూడా వస్తాయి అనమాట. అదే కొరిక బైబిల్లో రాయబడింది, మన దేవుని ప్రేమించాలి, అలాగే నిన్ను వలే పొరుగువారు అంటే ఇద్దరిని ప్రేమించాలి. పొరుగువారు అంటే మనం చూస్తున్న వారందరూ పొరుగువారని మనం అర్థం చేసుకోవచ్చు, మనం కల్పిస్తున్న వారందరూ. కాబట్టి వారందరు, కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి, యేసుక్రీస్తు ఒక కోరిక మనం చూసినట్లయితే ఒక వ్యక్తిలో కానీ లేదంటే ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో ఆగడం లేదనమాట, లేదంటే కొన్ని వంశమైన. కాబట్టి ప్రతి ఒక్కరు మేలు పొందాలి, ప్రతి ఒక్కరు ప్రజల ఆశీర్వాదం అనుభవించాలని మన ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి మనకు కూడా అలాంటి ఆ మనసు హృదయం దేవుడు అనుగ్రహించిన కదా మీకు శ్రోతలు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడుతున్న కొరది సార్థం నుండి దేవుడు విడిపిస్తే అనమాట. కాబట్టి మనం మన కోరి ఉండవచ్చు, మనం మన వారు మాత్రం మంచి ఉండాలి ఓకే, కానీ దానికంటే ఇంకా విశాలమైన హృదయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అమ్మాయిని అది కోరుతుంది అనమాట దేవునికి శ్రోతనం. అల్లెలుయా. అందువరకు ప్రియులారా దేవుడు చెప్పారు, శత్రువులను ప్రేమించుడి, ప్రేమించుడి అంటే మన కీడు చేయొద్దు అనమాట, వారు కూడా మేలు చేయాలి. అంటే దానికి అర్థం భూమిలో బ్రతికినంత కాలం ఎవరికి మనం కీడు చేయొద్దు, మేలు చేయాలి, మేలు చేయాలి అనమాట. ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మనం అందు బ్రతికినంత కాలం మేలు చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామలో మనను అభిషేకించినాక. ఒకవేళ ఇద్దరు కీడు చేయాలి అని అలాంటి ఆలోచన ఒకవేళ మన మనసులో ఉంటే దేవుడు దాని నుండి విడిపించినాక. అప్పటి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, కీడు చేయొద్దు, దూషణకు బదులుగా దూషణ చేయొద్దు, కానీ దీవించుడి, దీవించుడి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అనేకులను అనేకులను దీవించడానికి వరకు మిమ్మల్ని తప్పకుండా దేవుడు వాడతారనమాట. లేదు ఎవరైతే దేవునికి సమర్పించిన మీ ఆత్మ ప్రాణ శరీర దేవుని చేతిలో సమర్పించిన మిమ్మల్ని ఒకరిని కాదు అనేకలు అనేకులను దీవించడానికి వరకు దేవుడు తప్పకుండా మిమ్మల్ని వాడతారు. ఈవెన్ మీకు ఇప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వారు, అవమానపరిచిన వారు, గాయపరిచిన వారు, మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ గా చూసిన వారిని కూడా దీవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి మిమ్మల్ని వాడతారు. హల్లెలూయా. కాబట్టి అది ప్రభువు చిత్తం అనమాట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చెప్పాలి, దేవా మీ చిత్తానికి నేను లోబడుతున్నా, మీ మనసు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కొన్నిసారి మనమేమో మనకు ఇష్టమైన వారిని మాత్రం మనం దీవిస్తారు, కానీ అనేకులను దీవించాలని ప్రభు ప్రియులారా కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారి కాలంలో అనేకులను దీవించినట్టు దేవుడు అభిషేకించి బలపరిచి దేవుడు వాడినాక. కాబట్టి ప్రియులారా మొదటి రాజునిది, మొదటి వెదుగుడి, అప్పుడు అన్నీ మీకు అంటే దేవుని చిత్తానుసరమైన అన్ని మీకు వచ్చేస్తాయి అనమాట. మీ ఎందుకే వచ్చేస్తే, మీ దగ్గరికి అది వచ్చేస్తే. ఇప్పుడు మనం దేవుని మీద ఫోకస్ చేస్తాం, దేవునిలో ఆధారపడదాం, మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి. ఒకవేళ మన అవసరాలు తీర్చబడలేదు అంటే మనం చెక్ చేసుకోవాలి, మన దేవుని రాజ్యం నీది మనం వెదగడం లేదేమో. దేవుని యొక్క రాజ్యం నీది మనం వెదగడం లేదు అంటే మనం కొన్ని అవసరాలు పెండింగ్ అవుతాము. ఇప్పుడు దేవుని రాజ్యం నిజంగా మనం నిజంగా ఆ వాక్యం పరిలారు మనం చూస్తాం. ఒకసారి చదువుతారమ్మా మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచియస్లీ అండ్ హీ విల్, అంటే దేవుడు అనమాట, హీ అంటే దేవుడు, గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అని ఉంది యూ నీడ్ మనకు. అంటే తండ్రికి తెలుసు మనకి ఏమేమి అవసరం భూమిలో ప్రతినంత కాలం మనకి ఏమేమి అవసరమని, మనకంటే దేవునికి తెలుసు అనమాట, మనకంటే దేవునికి తెలుసు. మనం అనుకున్నాము మనకే అన్ని తెలుసు అని మనం అనుకున్నాము, ఇలాగుండాలి అలాగుండాలి, ఇది ఉండేనే ఇది ఉండేనే పని జరుగుతాయి. కానీ నాకంటే మీకంటే మన తండ్రి సర్వజ్ఞాని, సర్వశక్తి ముందు జీవాధిపతి. హల్లెలూయా. కాబట్టి దేవునికి తెలుసు మనకి ఏమేమి కావాలి అని. కాబట్టి దేశ ప్రియులను మనం బాధపడవద్దు. కాబట్టి సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే నమ్మకంగా వెదగాలి, ఉట్టిగా పేరు కొరకు కాదు, నేను దేవుని కొరకు నిలబడుతున్నాము అని ఉట్టిగా 10 మంది మనల్ని మెచ్చుకోవడానికి, దాని కొరకు చూపడానికి కాదు, నిజంగా మనం నిలబడాలి అనమాట. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచియస్లీ. అలాగే ప్రియులారా మనం నమ్మకంగా చేయాలన్నమాట, నమ్మకంగా చేయాలి. దేవుడు మనం పిలిచారు మనుషులు కాదు, దేవుని ముందు మనం లెక్క చెప్పాలి. బైబిల్లో రాయబడింది మన దేవుని ముందు లెక్క చెప్పాలి, పేర్సనల్ గా మన అందరం లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు మనం తప్పకుండా అడుగుతారు. కాబట్టి ప్రియులారా సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచియస్లీ, అప్పుడు దేవుడు, గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. కాబట్టి సో డు నాట్ వరీ అబౌట్ టుమారో, కాబట్టి రేపు గురించి అంటే భవిష్యత్తు గురించి బాధపడే అవసరం లేదు, రేపు గురించి బాధపడే అవసరం లేదు. టుమారో ఫోర్
టుమారో విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ వరీస్ టుడే టుడేస్ ట్రబుల్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే ఈ రోజు ఉన్న సమస్య మనకు చాలన్నమాట రేపు గురించి కూడా ఆలోచించుకుని అది కూడా మనం కృతజ్ఞతలు పెట్టవద్దు అనమాట హల్లెలూయా ఈ రోజు మన సమస్యలు ఉంది ఆ సమస్యలు వేసిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా దాన్ని ఓవర్కమ్ చేసినట్టు వీడు క్రమిస్తాడు కొద్ది కొద్ది అనమాట ఈ రోజు రేపు మనం రేపు చూస్తాం హల్లెలూయా కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మకంగా దేవుని రాజ్యాన్ని ఇది నమ్మకంగా బ్రతుకుతాం తప్పకుండా మీ అవసరాలు దేవుడు చిత్తానుసరంగా తీర్చ అద్భుతంగా అది తీర్చబడుతుంది హల్లెలూయా కాబట్టి ఇప్పుడు దాకా మనం చూస్తున్న దేవుని రాజ్యం కొరకు మనం నిలబడినాం కాబట్టి దేవుని కొరకు నిలబడినాం కాబట్టి ఎన్నో మేలు దేవుడు చేశారు ఆ దేవుడు తప్పకుండా ఇంకా కూడా దేవుడు చేస్తాడు ఎందుకంటే దేవుడు సజీవుడు దేవుడు తప్పకుండా చేస్తాడు కాబట్టి అది అనుభవించుకొని మనం దేవుని ఆరాధిస్తాం స్తుతిస్తాం అనేకులకు దేవుడు చేసిన మేలు గురించి ప్రియులారా మనం చెప్తాం అనేకులను క్రీస్తు దగ్గరకు నడిపించే వారికి దేవుడు మనల్ని అభిషేకించి దేవుడు బాడినాక కాబట్టి ఏ విషయం గురించి దేశ ప్రియులారా మనం బాధపడవద్దు తండ్రి ఉన్న కాబట్టి మనం బాధపడదు జీవంగా దేవుడు ఉన్న కాబట్టి బాధపడవద్దు దేవుడు తప్పకుండా నా గురించి మీ గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట మనం ఆలోచన చేస్తున్న దానికంటే లోతుగా దేవుడు ఆలోచన చేస్తే దేవుడు అనమాట మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతాము కొన్ని విషయాలు మనం అది పట్టించుకోలేదాము కానీ దేవుడు అన్ని విషయం ప్రిల్లా చూసే దేవుడు మన పరిలోక తండ్రి కాబట్టి ఇంత మంచి తండ్రిను కలిగిన వారుగా మనం ఏం చేసుకోవాలి దేవుని స్తుతిస్తాం ఆరాధిస్తాం ఆ దేవునితో ఇంకొకటి లోతు క్లోజ్ గా బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చిన కాబట్టి ఈ రోజు కూడా ప్రదైనంతకాలం దేవుని రాజ్యం ఇది వెదగి దేవుని చిత్తానుసరంగా బ్రతి ప్రియులారా మనం మేలు పొందుకుని ఆశీర్వాదాలు పొందుకుని అనేకులు దీవించే వారికి ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకందరికి కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు వాక్యం దేవ జీవమాత్మలాగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము ప్రతి టెన్షన్ ప్రతి బాధలు ప్రతి అవిశ్వాసం అనుమానాలు సాతన అబద్ధాలు యేసునామములో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి తప్ప మీ రాజ్యం ఇది వెదుతున్న వారికి తప్పకుండా వారి అవసరాలు మేము తీర్స్తామని వాగ్దానం చేసిన తండ్రి దవ మీ రాజ్యం ఇది వెదుతున్న ప్రతి ఒక్కటి బట్టి ప్రతి శుధిస్తున్నాం తండ్రి వారి యొక్క అవసరాలు ప్రభు మీరు ఎరిగిన దేవుడు తండ్రి అవసరాలు ఏ సమయంలో తండ్రి అద్భుతంగా ఆశ్చర్యంగా అది తెరిచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి హృదయం ఎరిగిన దేవా మీకు వందనాలు తండ్రి ప్రతి ప్రార్థనలకు దవా మీ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరికి దవా జవాబు దవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దవా వారి అవసరాలు తండ్రి తీరమని దవా మీ మహిమ ఐశ్వరుండి తెరచబడినా కానీ ప్రార్థనిస్తాం ఆత్మీయంగా ప్రతి ఒక్కరు తండ్రి బలపరచమని ప్రార్థనిస్తాం మానసికంగా బలపరచమండి హృదయంలో సమాధానం సంతోషం నెమ్మది అదేంగా అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి అలాగే దవాతల నుండి అరకాలకు అన్ని అభివృద్ధి యేసులో నోరమని పనిచినా కానీ ప్రార్థనిస్తున్నాం ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేవా దయచము పరిశుద్ధాత్మపరం వరాలతో అదేంగా దేవ నింబమని ప్రార్థనిస్తున్నాం దవా మీ పరలోక జ్ఞానంతో అదేంగా నింబమని ప్రార్థనిస్తున్నాం అలాగే దేవ పరిశుద్ధాత్మ నదులు ప్రతి ఒక్కరి నుండి అదేంగా యేసులో దేవ జీవదల నదులు ఆశీర్వాద నదులు దేవ అదేంగా అది ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి యేసునామలో బలమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు యేసునామలో జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి హోలీ స్పిరిట్ దేవ అనేకులను దీవించడానికి కొరకు మమ్మల్ని పిలిచిన దేవ మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి అలాంటి హృదయ మనసు మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి దేవ ప్రతి ఒక్కరిను దేవ మీ జీవంతో మీ మహిమతో మీ ప్రేమతో అదేంగా కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం అనేకులను దీవించే తండ్రి దీవించే విషయంలో ఉత్సాహం దేవ అదేంగా దేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం అనేకులు యేసునామంలో దేవ దీవించబడినా కానీ మేము ప్రార్థనిస్తున్నాం కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ నామలో దీవిస్తున్నాం మీ రక్తంగా దబిస్తున్నాం యేసునామంలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియులారా మనం తండ్రి నా దేవుని యొక్క ప్రేమ యేసుకృత కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం అని అందరికీ ప్రార్థనిస్తున్న అన్ని విషయంతో యేసుకృతు రెండారు అక్కడ దాక్కుంటున్నాక ఆమేన్ ఆమేన్ రోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7 సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084084 పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు ధన్యవాదాలు
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.